ఇవి లేజీ రీడింగ్ గ్లాసెస్. దీన్ని పెట్టుకున్నప్పుడు మన కింద తప్ప ఏం కనిపించదు, ముందల వెనకాల సైడ్ కు ఏం కనిపించదు, ఓన్లీ కింద 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 మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం 3 ఛాలెంజెస్ అయితే చేద్దాం. ఈ బొచ్చులో లేజీ రీడింగ్ గ్లాసెస్ పెట్టుకొని ముగ్గురం అయితే సపరేట్ సపరేట్ గా, ఎవరైతే అందరికన్నా ఫాస్ట్ గా ఛాలెంజ్ ని కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఏం కాదు, ఓడిపోయిన వాళ్ళకైతే బెల్ట్ తోన వాత పడిపోవాలి. ఎందుకంటే ఈ గ్లాసెస్ ని తయారు చేసింది నాలాంటి మనలాంటి లేజీ పీపుల్స్ కోసం. ఈ గ్లాసెస్ ని పెట్టుకొని మెడక ఎంపకుండా ఫోన్ చూడొచ్చు, బుక్ చదవచ్చు, మామూలుగా చెప్పాలంటే అన్ని కింద చూసుకుంటేనే వేయాలి. ఒక్కసారి ఈ గ్లాసెస్ లోకి వెళ్ళి చూద్దాం. ఛాలెంజ్ ఈ ప్లేస్ మొత్తంలో 3 డైరెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ చాక్లెట్ బాక్స్ ని ఏ డైరెక్షన్ లో అయినా దూరం పోయి పెట్టేస్తాం. ఈ లేజీ గ్లాసెస్ పెట్టుకొని నడుచుకుంటా ఫాస్ట్ గా పోయి తెచ్చుకోవాలి. గెలిచిన వాళ్ళకు చాక్లెట్ బాక్స్, ఓడిపోయిన వాళ్ళకు తిప్పలు తప్పవు. నేనైతే చాక్లెట్ బాక్స్ తీసుకొని మా అన్నకు తెలియని ప్లేస్ లో పెట్టేయడానికి పోతున్నా. ప్లేస్ అయితే దొరికింది, ఇక్కడ వాతేద్దాం. తొవ్వి లోపల వాత పెట్టి గుర్తు కోసం ఎర్రగుండే స్క్రూ డ్రైవర్ పెట్టేసిన. చలో వెళ్ళిపోయి దొరికించుకో. అడుగులేంది పెద్ద పెద్ద చేస్తుండు. ప్లేస్ ఉందేమో ఆడ, ఈయన చెట్లలో కురుకుతుండు. మళ్ళీ ఏమనిపించిందో ఇక్కడ రిటర్న్ బాట పట్టిండు. తాగినోళ్ళు లెక్క సొలుగుకుంట సొలుగుకుంట నడుస్తుండు బాబోయ్. బాక్స్ ఉన్న ప్లేస్ కి దగ్గరకు వచ్చిండు, ఆయన పక్కనే ఉంది కానీ అక్కడికి వెళ్ళిపోతుండు. మళ్ళా రిటర్న్ వచ్చి అక్కడిక్కడ చూసి అరే దొరికించుకుండు. 2 మినిట్స్ 57 సెకండ్లనే. నెక్స్ట్ నాకు తెలియకుండా ఈ బండల వెనకాల దాపెట్టిరు. ఇంకా నేను గుండెల మీద గుద్దుకొని కాన్ఫిడెన్స్ గా వెళ్ళిపోయినా. వాళ్ళు పెట్టిందేమో ఆడ కానీ నేను ఇక్కడికోతున్నా. అయినా ఈ గ్లాసెస్ ని పెట్టుకొని నడుస్తుంటే చాలా విచిత్రంగా ఉంది, ఏం తెలుసలేదు. ఫస్ట్ ది పెట్టిన ప్లేస్ కు వచ్చిన, ఇక్కడ దాపెట్టుండరని నాకు అర్థం అయిపోయింది. మళ్ళా రిటర్న్ అయ్యి మోడల్ అయిపోయింది నా పరిస్థితి, వేరే ప్లేస్ కోవాల్సి వచ్చింది. అయినా ఇంత దూరం దాపెట్టరని అర్థం అయిపోయింది. మళ్ళా రిటర్న్ అయ్యి మెల్లమెల్లగా కొంచెం అయితే గుంతల పడిపోతుంటే ఏంద్రా బాబు ఇది, ఎంట్రికాయ లెక్క క్రాస్ వచ్చి తప్పించుకున్నా. ప్లేసెస్ అయిపోయినాయి, ఇక ఇక్కడే ఉండాలి. గుంత మీదకి లోపలికి దిగిన, అది నా ఎంకిల్నే ఉంది. అయినా ముంగల్కి చెట్లకి వెళ్ళిపోతున్నా. ఏం అర్థమైతలే. కొంచెం కూల్ అయినాక ఎంకిలకు నడుస్తుంటే అరే దొరికింది. మొత్తం అయిపోయే వరకు 6 మినిట్స్ 44 సెకండ్స్ పట్టింది. మళ్ళా నేనే బలైపోతానేమో. 3 ప్లేసెస్ అనుకున్నాం కదా, ఫస్ట్ ప్లేస్ అయిపోయింది, సెకండ్ ప్లేస్ అయిపోయింది, ఇక థర్డ్ ప్లేసే మిగిలింది. మనో నీడుంచి పాతిపేట ఎనిక పోతున్నాం. ఓవర్, ఏం చూసలేడు. స్టార్ట్ ఇక ఈడుగుడంగా నా లెక్కనే గుంతలకు ఇంకా దగ్గరికి వెళ్ళిపోయిండు బాబోయ్. చాలా కష్టం, పిల్లిలాగా నడుచుకుంటూ పోతుండు. ఒక్క నిమిషం ఆలోచించుకొని మళ్ళా అక్కడక్కడ చూసుకుంటూ వెయిట్ చేస్తుండు. ఒక్కసారి క్లియర్ గా చూడండి, వాని దగ్గరనే ఉంది. అరే పోయిండ్రా పోయిండ్రా, ఒక్క స్టెప్ ముంగల్కేస్తే కనిపిస్తుంది. వారిని తిరుగుతాడేంది, అబ్బా మిస్ అయిపోయింది. అదాన్నే ఉంది, వీడు వేరే పక్కలకి వెళ్ళిపోతుండు. మరీ ఏంటి ముసలోన్ లెక్క వంగుతాండు. ముంగల మొత్తం షీదే ఉందని అర్థమైపోయింది. మనోడు మొత్తానికైతే దారి తప్పిపోయిండు. షిట్, చెట్లెంబట పుట్లెంబట తిరుగుతా ఉండు. శక్తిమాన్ లెక్క రాళ్ళ మీదకి వెళ్ళి బాగానే జంపింగ్ చేస్తుండు. అక్కడిక్కడ ఎన్నో రాళ్ళు ఎక్కి దిగి ఏమర్థం కాక పిచ్చోడైపోయి ఎన్నో రకాలుగా నానా తిప్పలు వాడి ఫాస్ట్ ఫాస్ట్ గా మొత్తానికైతే చాక్లెట్ బాక్స్ దొరికించుకుండు 5 మినిట్స్లో. కాబట్టి మళ్ళా నేనే బలైపోయినా. ఫస్ట్ విన్నర్ చాక్లెట్ బాక్స్ వచ్చింది కాబట్టి ఫుల్ హ్యాపీ మీద ఉండు. అయితే బలిలా పాకు. ఏంటి నేనేమైనా బల్లినా? అబ్బా చేతులు ఘోరంగా కాలుతున్నాయి. ఓడిపోయినప్పుడు పనిష్మెంట్ తీసుకోవాలి తప్పదు కాబట్టి కాలినా సరే అక్కడిక్కడ పాక్కుట వెళ్ళిపోయినా. ఇంకొంచెం దూరం బాకిన, అయినా ఈ పాకుడేంద్రా బాబు. ఫస్ట్ 8 గ్రామ్స్ బియ్యంని ఒక్కొక్క తాన సల్లేసిన. ఇప్పుడు అన్నీ ఏర్కుట రావాలి. అన్నీ మూసుకొని బాగానే ఏరుతుండు కానీ బియ్యంలో రాళ్ళే ఎక్కువ వస్తున్నాయి. చిన్న చిన్న ఏరుతా, ఒక తాన అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకో దగ్గర కోవాలి. ముసలోన్ లెక్క ఒక్కొక్క అడిగేస్తుండేంది. ఇంకా కింద మీద వాడి దొరికించుకుంటూ పో. ఇట్లా మెల్ల మెల్ల ఏర్కుట పోతుంటే నిజంగా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మనోనికి పులుసు గారిపోయింది. హా అయ్యింది, ఇక నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. వారిని అట్లనే రాళ్ళ మీద కోతవా అయింది. ఫాస్ట్ గానే దొరికించుకుండు. ఇట్లనే ఎండ గుట్టుడో కొడుతుంటే బాగానే ఏరిండు. 8 నిమిషాలలో అయిపోయింది. ఒక్కసారి గ్లాసెస్ క్లీన్ చేసుకుందాం. ఇక నెక్స్ట్ నేనే దుమ్ము దులిపేయాలి. ఎవరిని గ్లాస్ దొరుకుతలేదు. వామ్మో, అనుకున్నంత ఈజీ అయితే కాదు. నేను చాలా ఈజీ అనుకున్నా, శాతగాక కూర్చొని కూడా చేసిన. ఒక దగ్గర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ కాడికి వెళ్ళిపోదాం. ఓరి దేవుడా, ఇట్లా నడుస్తుంటే మరీ విచిత్రంగా ఉంది అంటరా బాబు. కిందనే కనిపిస్తుంది. ఎట్లనో ఒకట్లాగా కష్టపడి ఊగుకుంటా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయినా. రోబో లెక్క నడవాల్సి వస్తుంది. ఓ దిక్కు ఎండ కొడుతుంటే బియ్యం ఏర్కుట ఉడికిపోయినాం. సెకండ్ తానే తెచ్చిన, థర్డ్కి వెళ్ళిపోదాం. అరే 7
ఉందో తెలుసలేదు. సీద చెట్లకెళ్ళిపోతున్న బాబోయ్. అబే సాలే. మళ్ళా అట్లనే ఎనకలకొచ్చి బండల మీదకి వెళ్ళిపోతున్నేంటి కూల్ కూల్ అని కూసోని జరసేపు ఆలోచిస్తే దొరికేసింది. గుట్టల మీదకి ఎక్కినా సరే 7:58 సెకండ్లకే అయిపోయింది. మామూలు గుండదు మనతోని. నెక్స్ట్ మనోడు ఈడుగుడంగా బాగానే దొరికించుకొని ఫాస్ట్ ఫాస్ట్ గానే ఏరిండు. ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. అది వెనకాలనే ఉంటే ముంగల్ ముంగల్ కొనికే ట్రై చేస్తుండేంది. వానికి ఏం అర్థమైతలేదు. ముందల్ ముందలకే వస్తుండు. అరే రే వంగుతావేందిరా నాయన ఏడిపోతుండో వానికే అర్థమైతలేదు. పక్కనే చెప్పు పెట్టుకుంటా కూడా పోయిండు గానీ కనిపెట్టలేదు. అరే ఊ అంటే వంగుతాడు. ఇంకా వాని బాధ దూడలేక చెప్పేసినావు. ఇక్కడ కూడా రపరా పేరేసిండు. ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవాలి. నా లెక్కనే గుట్టలు ఎక్కుదాం అనుకుంటేమో తెలియక అక్కడిక్కడ కింద మీద పడి ఫాస్ట్ గా దొరికించుకొని మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయినాక మనోందైతే 8:09 సెకండ్స్కి వచ్చింది. అంటే మా అన్న బలైపోయిండు. బెల్ట్ తీసుకుని వాయించేద్దాం. ఇక్కడ పడితే అక్కడ వాయించి పాడుదొబ్బిన పెద్ద కుమరం భీముని లెక్క యాక్టింగ్ చేస్తుండు బాబు. నెక్స్ట్ ఈ గ్లాసెస్ లో ఉన్న వాటర్ మొత్తం టబ్బులోకి పోసి పడేయాలి. ఫాస్ట్ గా గ్లాసెస్ అయితే వేరే లెవెల్లో పెట్టేసిన రెడీగా ఉన్నాడు. స్టార్ట్ గాలిలో పట్టుకుంటుండేంది. పోసుకుంటా పోసుకుంటా నలిపేస్తుండు. దబదబ పోసి బూచికరం లాగా తిరుగుతుండేంది. ఇంకా 2 గ్లాసెస్ ఉన్నాయి. నలుపుడే ఎక్కువైంది. మొత్తానికి కంప్లీట్ 1:55 సెకండ్స్ లో. మనది సూపర్ ఫాస్ట్ ఉంటది. 7-8 గ్లాసెస్ టకటకటక మస్తు ఊపు మీద పోసి పడేసిన తర్వాత గ్లాసెస్ తొక్కాల్సి వచ్చింది. చల్ ఇంకో గ్లాస్ దొక్కిన ఇప్పుడు డబ్బనే పడిపోయింది. మొత్తానికి కంప్లీట్ అయిపోయినా 1:40 సెకండ్స్ లో. మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి నేనే బలైపోతానేమో. నెక్స్ట్ మనోడు ఈ కుక్క ఎక్కడి నుంచి వచ్చిందో మనల్ని చూసి బాగా రెస్పాండ్ అవుతుంది. వీడైతే రప్పరప్ప చూసుకుంటా సూపర్ మ్యాన్ లెక్క జస్ట్ 1 మినిట్లోనే మొత్తం కంప్లీట్ చేసేసిండు. మిస్టేక్ కూడా చేయలే. గడ్డపార తీసుకొని ఐ సినిమాలో నడిచేటట్టు నడవాలంట. మరీ చాలా దరిద్రంగా ఉంది. ఇంత విచిత్రంగా ఉంది రా బాబు. అండ్ మా గల్లీలుండే ఒక పోరోనికి పెట్టేసిన వానికి ఏం అర్థమైతలేదు. 1 నిమిషం తలకాయ లేపి చూస్తుండు. తర్వాత ఒక చాక్లెట్ ఇచ్చి తినమని చెప్పిన. బానే మేసిండు. ఇదే లెక్కన అట్లనే నడుచుకుంటా ముంగల్కొచ్చి వాటర్ బాటిల్ తాగామన్నాం. వీనికి అసలు మూతనే తీయనీకి వస్తలేదు. ఏమిరా బాబు. నెక్స్ట్ ఇంకొకనికి ఎట్టేసినాం. వీడు వాని కంటే ఫాస్ట్ గా చాక్లెట్ ఇప్పి తినేసి పాడేసిండు. వాటర్ బాటిల్ దగ్గరకు పోయి నీళ్లు తాగాలి. అరే లేపేటప్పుడు కొంచెం బట్టల మీద పోసుకునేది. తర్వాత పర్ఫెక్ట్ గా తాగిండు. నెక్స్ట్ నేనే. అరే రే బాటిల్ ముక్కు దగ్గరికి పోతుంది. ఏంట్రా బాబు ఓరిని నీళ్లు మొత్తం సైడ్ కే పోతున్నాయి. నాకు అసలు తాగనికేనే వస్తలేదు. అండ్ మా అన్న కూడా ఎలాంటి తిప్పలు లేకుండా క్లీన్ గా తాగేసిండు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్. జై హింద్.